రాజమండ్రి దగ్గరలోని కడెం అని నర్సరీలు ఉంటాయి, వరుస పెట్టి ఉంటాయి అనుకోండి. మెయిన్ రోడ్ మీద కడెం నర్సరీ అంటే ఇక్కడ అవుతారు, నర్సరీలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని ఫ్రెష్ మొక్కలు అన్నీ అమ్ముతారు, మంచి జాతి మొక్కలు అమ్ముతారు, ఎంతోమంది కొంటూ ఉంటారు అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి, నేను నించింది కూడా మొత్తం మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి మొక్కలు కొన్న వాళ్ళు ఎంతమంది ఉంటారంటే అంతమంది. మనం సపోజ్ తోటలు పెంచాలనుకోండి, ఇక్కడ కొబ్బరి తోటలని పెంచుతుంటుంటారు కదా, అరటి తోటలని, అలాంటి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారన్నమాట. అప్పుడు రాబోయే రోజుల్లో మామిడిపల్లి సీజన్ కాబట్టి మామిడికాయ చెట్లు చిన్న చిన్నవి అమ్ముతుంటుంటారు, మంచి జాతి ఫలాలు అమ్ముతారన్నమాట. ఇలాంటివి మంచి తీసుకెళ్ళి నాటుకుంటే మనం కూడా, మనకి మొక్కలు కూడా మంచిగా పెరుగుతాయి. మెయిన్ మొక్క మంచిగా పెరిగితే ఫ్రూట్స్ కూడా బాగుంటాయి కాబట్టి ఎక్కువగా కడిమ అనేది విజిట్ చేస్తారు, ముఖ్యంగా మెయిన్ మొక్కలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగాను. మేము కూడా ఇంత ముందు వచ్చినప్పుడు ఇలాగే కొన్నాము, మొక్కలు చాలా బాగా పెరుగుతున్నాయి. అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట, మొత్తం పూల మొక్కలు అంటే మందారం మొక్కలు అన్నమాట. ఎంత బాగున్నాయో చూడండి, అసలు మంచి పాట్స్లో అమ్ముతారు వీళ్ళు, మనం పట్టుకొని వెళ్ళచ్చు, కారులో వస్తే మంచిగా అన్ని షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ మొక్కలు ఇవన్నీ కూడా గులాబీ తోటలు, ఎంత బాగున్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి, అసలు మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి. ఎంత మట్టి? బస్తా 150 రూపాయలు, 200 అలా ఉంటుంది, క్వాలిటీ బట్టి. వాష్ చేసింది ఎంత? 250 రూపాయలు అండి. బస్తా? బస్తా 50 కిలోలు. ఎన్ని కిలోలు? 50 కిలోలు బస్తా. 50 కిలోల? అంటే ఇది మట్టి కావాలంటే వేరే ఊళ్ళకి ఎలా పంపిస్తారు? అంటే ఎక్కువ కావాలంటే లారీలో పంపిస్తామండి. సప్లై చేస్తారా? చేస్తాం. పొలాలకి, తోటలకి? తోటలకు అన్నట్లు సప్లై చేస్తారు. ఎలా కొబ్బరి చెట్టు? చెట్టు అది అందులో రకాలు ఉంటాయండి, రకాన్ని బట్టి అండి. అంటే సల్లంగిని, సిలోనని, దేశవాళని హైబ్రిడ్ ఉంటాయండి. హైబ్రిడ్ అయితే 1500 1200 అలా ఉంటుందండి, సైజుని బట్టి. పొట్టి? పొట్టి. పొడిగ్గా ఉంటాయి కదా కొబ్బరి చెట్లు, అవి 450 రూపాయలండి. ఎన్ని వెరైటీ కొబ్బరి చెట్లు ఉంటాయి మీ దగ్గర? 3-4 వెరైటీలు ఉంటాయండి. మన ఎక్కువ వెళ్ళి సెల్ అయ్యేదని గంగాభవాని అండి. గంగాభవాని అంటే దారి పొడుగునా ఎదురవుతున్నాయి మరి? వేల కొలు ఉన్నాయి నర్సలేండి, కొన్ని వేల ఎకరాలు నర్సలేండి. అంతకుముందు తొక్కుకుండా ఉంటారా జనాలు? వస్తా ఉంటారండి, బాగా ఉంటుంది. ఫస్ట్ పేరు ఏంటి? గంగాభవాని గార్డెన్. గంగాభవాని గార్డెన్? గార్డెన్. నా పేరు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు. థాయిలాండ్ మామిడి వచ్చిందండి, ఎక్కువ యూజ్ చేస్తాను. థాయిలాండ్ మామిడి? థాయిలాండ్ మామిడి. మరి ఇప్పుడు వెళ్ళేవారు? దానివల్ల అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు 300 కాయ కాస్తుందన్నమాట అండి. ఎప్పుడు కాయ కాస్తుందండి, నా మొక్క నుంచి కాయేస్తుంది అండి. అంటే 3 ఫీట్ నుంచి కాయ పాప అంతే. స్వీట్ అండి? స్వీట్. స్వీట్ కే అండి. అదెంత చెట్టు? కాస్ట్ 500 అండి. 500? అండి మామిడి అంట వెరైటీగా ఉంది, వింటుంటే పేరు అసలు నేను కూడా ఎప్పుడు వినలేదు మామిడికాయలు అలాంటివి. ముందే మనం చెప్తే వాళ్ళు లారీలో సప్లై చేస్తారంట. విన్నారు కదా కొబ్బరి తోటల గురించి, చాలా బాగున్నాయి మొక్కలు. మనం ఖచ్చితంగా పెంచుకోవాలనుకుంటే, మంచి జాతికరమైన మొక్కలు కావాలనుకుంటే ఇలా కడెంలో తీసుకోండి, బాగా పెరుగుతాయి.